పాపాలను బంధించడానికి సాతాను ఉపయోగించే బలమైన తంత్రం నేడు లోకమంతా పదే పదే జపించే మంత్రం సినిమా ఇది ఆత్మలను చంపడానికి సాతాను ఉపయోగించే అతిపెద్ద ఆయుధం సాతాను మనసులో ఉన్న ప్రతి ఆలోచనని మనుషులకు నేర్పడానికి అది వాడి మాధ్యమం జాతి మతం ప్రాంతం భేదాలు లేకుండా అందరికీ సమీపంలో ఉన్న సాతాను ఉచ్చు అన్యులే కాదు క్రైస్తవులలో కూడా అనేక మంది బోధకులు విశ్వాసులు ఈ సినిమా ముత్తులో మునిగిపోయి వాటిని చూడవచ్చు అని కొందరు మంచి సినిమాలు మాత్రం చూడొచ్చు అని ఇంకొందరు థియేటర్కు వెళ్ళకూడదు కానీ ఇంట్లో చూడొచ్చు అని మరికొందరు బోధిస్తున్నారు వాదిస్తున్నారు కూడా క్రైస్తవులు సినిమాలు చూడకూడదని వేళతో చెప్తే బైబిల్లో సినిమాలు చూడవద్దని ఎక్కడందో చూపించండి అంటూ ఎదురు ప్రశ్న వేస్తుంటారు బైబిల్లో నేడు కనుగొనబడిన చాలా వాటి కోసం ముందే ప్రవచించబడ్డాయి ఉదాహరణకి కార్లు విమానం యుద్ధ ట్యాంకర్లు ఇలా చాలా ఉన్నాయి వాటి లక్షణాల కోసం రాయబడింది కానీ వాటి పేర్లు మాత్రం వ్రాయబడలేదు సినిమా కూడా అంతే సినిమా అనే పేరు బైబిల్లో ఉండదు కానీ సినిమా చూడకూడదని మాత్రం బైబిల్ పదే పదే హెచ్చరిస్తుంది ఎందుకంటే సినిమా దేవుని యొక్క అనేక ఆజ్ఞలను అతిక్రమించేలా చేస్తుంది దేవుడు ఎదుటివారిని దూషిస్తేనే నరహత్య అయిపోతుంది నీ కుడి చెంపపై కొడితే ఎడమ చెంప చూపించు సినిమా పోట్లాడుకోండి ఎవరు ఎక్కువ మందిని కొడతాడో అతనే హీరో బైబిల్ శాంతిని నేర్పిస్తుంది కానీ సినిమా హింసని ప్రోత్సహిస్తుంది దేవుడు మోహపు చూపు చూస్తే వ్యభిచారం సినిమా స్త్రీలకు అసభ్యమైన వస్త్రాలు ధరింపజేసి వారికి హీరోయిన్లు అని పేర్లు పెట్టి మనుషుల ముందుకు తీసుకువచ్చి చూపిస్తుంది ప్రపంచమంతటిని మోహపు చూపుల వ్యభిచారంలో ముంచేసింది బైబిల్ హృదయ శుద్ధిని బోధిస్తుంది కానీ సినిమా ఆలోచనల్ని అపవిత్రపరుస్తుంది దేవుడు దేహానికి హాని చేసే వాటిని స్వీకరించకూడదు సినిమా త్రాగుతూ పాటలు పాడటం స్టైలుగా సిగరెట్లు కాల్చడం వంటివి చూపిస్తుంది బైబిల్ మనిషి క్షేమాన్ని కోరుకుంటుంది కానీ సినిమా మనిషిని వ్యసనాల వైపు త్రిప్పుతుంది దేవుడు వాక్యమే సత్యము సినిమా మనిషికి జన్మలుంటాయని ఇతర గ్రహాలపై మనుషులుంటారని మనుషులకు అతీత శక్తులుంటాయని అనేక మంది దేవుళ్ళుంటారని ఇలా వాక్య విరుద్ధమైన అనేక వాటిని గ్రాఫిక్స్ ద్వారా చూపిస్తూ అసత్యాన్ని నమ్మిస్తుంది బైబిల్ సత్యంలో నిలిచి ఉండమంటుంది సినిమా భ్రమలో సంతోషించమంటుంది దేవుడు దినములు చెడ్డవి కాబట్టి అజ్ఞానుల వలె సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి సినిమా అసలు దీనిని కనిపెట్టిందే టైం పాస్ కోసం టైంను వృధా చేయడమే సినిమా లక్ష్యం సినిమాలను గూర్చి చదివి సమయాన్ని వృధా చేసుకోవాలని మ్యాగజైన్లను న్యూస్ పేపర్లో సినిమా వార్తలను ఆ సినిమా వాళ్లతో ఇంటర్వ్యూలను సాతాను అందుబాటులో ఉంచాడు 24 గంటలు సినిమా ఛానల్స్ పాటల ఛానల్స్ ఏర్పడిపోయాయి థియేటర్ వరకు వెళ్లకుండా ఇంట్లోకే సినిమాని తీసుకువచ్చేశాడు బైబిల్ నేడు అనే సమయం ఉండగానే సిద్ధపడమంటుంది కానీ సినిమా ఉన్న సమయమంతా వృధా చేసుకోమంటుంది దేవుడు ఎల్లప్పుడూ ప్రభువునందే ఆనందించుడి సినిమా జోకులేసి వింత వింతలన్నీ చూపించి మనిషి వాటిని బట్టి ఆనందించేలా చేసింది మనసు బాగోకపోతే సంతోషం కోసం దేవుడిని వెతకాల్సిన మనిషి థియేటర్ను వెతుకుతున్నాడు బైబిల్ ఆత్మకు శాంతినిస్తానంటుంది కానీ సినిమా అశాశ్వతమైన ఆనందాన్ని అనుభవించడం నేర్పిస్తుంది దేవుడు వివాహానికి ముందు స్త్రీ పురుషులు కనీసం సరసూక్తులు కూడా మాట్లాడుకోకూడదు సినిమా హీరో హీరోయిన్లు ప్రేమ పేరుతో అసభ్యమైన పనులు చేయడం ద్వంద్వార్థాలతో కూడిన మాటలు మాట్లాడడం వంటివి చూపిస్తూ యవ్వనస్తుల్ని ప్రేమ ముసుగులో జారులుగా వ్యభిచారులుగా మార్చేస్తుంది దేవుడు సభ్యత గల వస్త్రాలు మాత్రమే ధరించండి సినిమా హీరోయిన్లకు సభ్యత లేని వస్త్రాలను ధరింపచేసి చూపిస్తూ సామాన్య స్త్రీలను శోధిస్తుంది శోధించబడిన అనేక మంది సభ్యత లేని వస్త్రాలకు అలవాటు పడిపోయారు అలాంటి వస్త్రాలు గల స్త్రీలను చూసి అనేకులు మోహపు చూపులో పడి నరక వారసులవుతున్నారు దేవుడు నీ నాలుకతో స్తుతియాగం చేయుము సినిమా డబుల్ మీనింగ్ పాటల్ని దూషించే మాటల్ని నేర్పిస్తూ మానవ జాతి పెదవుల్ని అపవిత్రపరిచేస్తుంది దేవుడు సృష్టికర్తనే ఆరాధించాలి సినిమా సాధారణ మనుషుల్ని హీరోలుగా హీరోయిన్లుగా చూపించి ప్రజలు వారిని ఆరాధించేలా చేస్తుంది గోడల మీద ఫ్లెక్స్ల మీద ఫోన్లలో ఆటోల్లో కంప్యూటర్లలో ఎక్కడ చూసినా వాళ్ల ఫోటోలే అభిమానము ఆరాధన మనుషులకే జరిగేలా చేసేస్తుంది
దైవత్వం లేని వాటిని దైవాలుగా చూపిస్తూ సృష్టమును మరింత ఆరాధించేలా సినిమాలు చేస్తున్నాయి. సాతాను సినిమా ద్వారా మనిషి సమయాన్ని పాడు చేశాడు, ధనాన్ని పాడు చేశాడు, ఆలోచనని పాడు చేశాడు, నమ్మకాన్ని పాడు చేశాడు, తలంపుల్ని పాడు చేశాడు, మాట తీరును పాడు చేశాడు, దీనత్వాన్ని సహనాన్ని పాడు చేశాడు, ఆరోగ్యాన్ని పాడు చేశాడు, సభ్యతా సంస్కారాలని పాడు చేశాడు. ఇవి చాలవన్నట్లు వీడియో గేమ్స్ స్పోర్ట్స్ ఛానల్స్ ద్వారా ఉన్న సమయాన్నంతా వృధా చేయిస్తున్నాడు. బైబిల్ జ్ఞానం కావాలంటే దేవుని అడగమంటుంది, కానీ సాతాను వీడియో గేములు ఆడితే తెలివి పెరుగుతుందంటాడు. ఈ సినిమాల కోసం గేమ్స్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. వ్యాపారాలు, లాభాలు, దివాలాలు, పబ్లిసిటీలు, ఫ్యాన్స్ మధ్య గొడవలు, శత్రుత్వాలు, రాజకీయాలు, మనుషుల ధనం సమయం అన్ని సర్వనాశనం అయిపోయాయి. సినిమా ద్వారా కులమత భేదం లేకుండా అందరినీ దేవునికి విరోధులుగా మార్చడంలో సాతాను గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. అనేక పాపాల చేత బంధించబడిన వ్యక్తి సువార్తను అంగీకరించిన తర్వాత వాటన్నిటి నుండి విడుదలవుతున్నాడు, కానీ సినిమాకు మాత్రం బానిసగానే ఉండిపోతున్నాడు. ఒకప్పుడు సినిమాలు ఎక్కువగా చూసేవాడు ప్రభుని నమ్ముకున్న తర్వాత తక్కువగా చూస్తున్నాడు. అంతే, మరోపక్క సీరియల్స్ వచ్చి క్రైస్తవ స్త్రీలను పూర్తిగా బంధించేస్తున్నాయి. సినిమాలు మానేసిన చాలా మంది క్రైస్తవులు రియాలిటీ షోలు, టాలెంట్ షోలు, డ్యాన్స్ షోలు, కామెడీ షోలు వంటివి చూస్తూ నేత్రాసలో చిక్కుకుంటున్నారు. అపరిమితమైన ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్ అందరికీ అందుబాటులోనికి రావడంతో ఎవరికీ తెలియకుండా రహస్యంగా అన్ని రకాల నేత్రాసలు తీర్చుకునే అవకాశం ఏర్పడింది. ఈ ఇంటర్నెట్ అనే వలలో కోట్ల మంది క్రైస్తవుల్ని అపవాది బంధించేశాడు. 100% దేవునికి విరోధమైన ఈ సినిమా అనే ఉచ్చులో డినామినేషన్ భేదం లేకుండా సేవకులు, విశ్వాసులు ఇంచుమించు అందరూ బంధింపబడిపోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి నిన్ను నీవు ప్రశ్నించుకో, నీ మనస్సాక్షిని విమర్శించుకో. సినిమాలు, సీరియళ్లు, స్పోర్ట్స్ ఛానళ్లు నిన్ను దేవునికి ఎంత దూరం చేస్తున్నాయో ఒకసారి గమనించుకో. మనం మారడానికి, అనేకులు మార్చడానికి మనకున్న సమయం చాలా తక్కువ. ఆ కొద్ది సమయాన్ని నీవెలా ఖర్చు పెడుతున్నావు? నేడు ప్రపంచంలో అతి ఎక్కువగా అమ్మబడుతున్న పుస్తకం బైబిల్, కానీ చదవబడుతున్న పుస్తకం మాత్రం బైబిల్ కాదు. బైబిల్ కొనడానికి క్రైస్తవునికి డబ్బులున్నాయి, కానీ బైబిల్ చదవడానికి మాత్రం ఖాళీ లేదు. ఎందుకంటే ఉన్న సమయమంతా సినిమాలు, టీవీలు, మొబైల్స్ దొంగిలించేస్తున్నాయి. దేవుడు మనుషులకు ఏం చెప్తున్నాడో తెలియకే అనేక మంది క్రైస్తవులు అబద్ధ బోధల్లోకి వెళ్ళిపోతున్నారు. నీ సమయాన్ని, ధనాన్ని సాతాను తయారు చేసిన వాటికి ఖర్చు చెయ్యకు. ఒకసారి నిన్ను నీవు పరిశీలించుకో. సినిమా చూసినంతసేపు నీ మనసులో క్రీస్తును మరిచిపోతున్నావు కదా. చూసిన తర్వాత కూడా అవి పదే పదే గుర్తొచ్చి క్రీస్తును మరిపించేస్తున్నాయి కదా. రెప్పపాటైనా నిన్ను మరువక నీకోసం ప్రాణాలిచ్చిన మన ప్రభువు నుండి సినిమాలు నిన్ను పక్కదారి పట్టిస్తున్నాయని గమనించు. తప్పుడు ఆలోచనని కలిగించి సినిమా నీ మనస్సాక్షిని పాడు చేయడం లేదా? ఆలోచించు. సినిమాలను చూడటం వలన వాక్యవిరుద్ధమైన మాటలు నీ నోట వస్తున్నాయి. సినిమా నీ మాట తీరును మార్చేయలేదా? ఆలోచించు. ఇవన్నీ తీర్పులోనికి వస్తాయని తెలుసుకో. సినిమా నీకు శరీర సంబంధమైన సంతోషాన్ని అలవాటు చేయలేదా? శరీరాన్ని కదిలించే మ్యూజిక్, క్రొత్తగా అనిపించే డైలాగ్స్, డ్యాన్స్, కామెడీ ఇవన్నీ సినిమా అలవాటు చేసేసింది. అందుకే చర్చిలో ప్రోగ్రామ్స్ జరిగితే డాన్స్ కోరుకుంటున్నావు, స్కిట్స్ వేస్తే కామెడీ కోరుకుంటున్నావు, పాటలు వినాలంటే శరీర సంబంధమైన మ్యూజిక్ని, ట్యూన్స్ని కోరుకుంటున్నావు, వాక్యం వినాలంటే క్రొత్తదనాన్ని కోరుకుంటున్నావు, స్వచ్ఛమైన వాక్యాన్ని, ఆత్మ సంబంధమైన పాటల్ని, ఆరాధనని అనుభవించలేకపోతున్నావు. దుర్నీతి అందు సంతోషిస్తూ సత్యమందు ఆనందించలేని వానిగా నిన్ను సినిమా చేసేసింది. క్రీస్తును నమ్మడం అంటే చర్చికి వెళ్లడం మాత్రమే కాదు, ఆయనని అనుసరించాలి, ఆయన ఆజ్ఞల్ని పాటించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక క్రైస్తవునిగా నువ్వు ఏం చూడాలో, ఏం చదవాలో, ఏం వినాలో బైబిల్ నిర్ణయిస్తుంది. వాటినే నీవు అనుసరించాలి. చివరికి సహోదరులారా, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటినే యోగ్యమైన వాటిగాను, మెప్పుకు తగిన వాటిగాను భావించి వాటి మీద ధ్యానముంచుకునిడి. పై లక్షణాలు గల సినిమాలు ఏవైనా ఉంటే వాటిని చూడొచ్చు, కానీ అలాంటి సినిమాలు లక్షకు ఒకటి కూడా ఉండవు. మనం ఏం చదువుతామో, ఏం వింటామో, ఏం చూస్తామో అవే మన ఆలోచనల్ని, ప్రవర్తనని ప్రభావితం చేస్తాయి. ఒక్క వారం రోజులు నేత్రాశకు దూరంగా ఉండి చూడండి. వీడియో గేమ్స్, స్పోర్ట్స్ ఛానల్స్, సినిమాలు, సీరియల్స్ వీటన్నిటికీ దూరంగా ఉండి చూడండి.
మీ జీవనోపాధి పనులు చేసుకుంటూనే రోజు ప్రార్థిస్తూ ప్రతి విషయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆత్మ సంబంధమైన పాటలు వింటూ పాడుతూ ప్రభువునందు ఆనందిస్తూ ఒకే ఒక వారం గడపండి. మీలో విశ్వాసం ధైర్యం పెరుగుతాయి, దేవునితో సంబంధం ఏర్పడుతుంది. ఒక్క వారం ప్రయత్నించండి, ఆ వారాన్ని మీ జీవితాంతం పొడిగించండి. వందనాలు.